ఎస్సీఐటి న్యూస్ కి స్వాగతం. ఐ పోలవరం మండలం సంబంధించి 14 పంచాయతీలకు సంబంధించి నూతన పెన్షన్లు 3000 పెంపు కార్యక్రమాన్ని ఎంపీపీ మూర్త రాణి మిరియం జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిన్నమ్మ రాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. అలాగే ప్రతి సంక్షేమం కూడా మహిళకే ఇవ్వటం జరిగిందని మహిళా పక్షపాతి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్ టీడీపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు పరిపాలించాయి మనల్ని. ఏ నాయకుడు ఎంత చేశాడు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి తెలుగుదేశం అదే చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెన్షన్ పెంచారా, ఎంత పెంచారు అనేది క్రైటీరియా కదా. అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి పెన్షన్ పెంచడం కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల రీత్యా మిగతా సంక్షేమ పథకాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ఈ పేదవాళ్ళు, ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ అంటారు వీళ్ళని అందరూ, బిలో పావర్టీ లైన్ అని ఒక అది ఈ పేదరికాన్ని కింద ఉండే వాళ్ళందరికీ ఎవరైతే న్యాయం చేస్తారు అని చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పేదల కోసం ఒక ఆలోచన చేసి లైక్ చాలా సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. అప్పుడే ఇప్పుడున్న మీ చాలామంది పెద్దలు, ఇప్పుడు తీసుకున్న పెద్దలు యొక్క పిల్లలందరూ కూడా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎక్కువ అయ్యారంటే ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు. మేమంతా చాలా ఎత్తుకునే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒక నాయకుడు మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి నాయకుడి కింద మేము పనిచేయడం అనేది చాలా సంతోషకరం, ఆనందదాయకం, చాలా ధైర్యం కూడా. మాకు అటువంటి నాయకుడు ఉండడం వల్ల ఇవాళ ఎన్నో పేదవాళ్ళందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ఆయన చెప్పినటువంటి పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ ఇచ్చి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లో అధికారికంగా ఉండాలని చెప్పేసి అధికార కార్యాలయాలు ఉండాలని చెప్పేసి మరి ఆయన తల కల్పించి మరి ఇవాళ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. పరిపాలన అంతా కూడా మీ గ్రామంలోనే మీ గుమ్మం దగ్గరికి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి పెన్షన్ అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మండల ఆఫీస్కో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా మీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీల దగ్గరికి వెళ్ళి పెన్షన్ కోసం పడిగప్పుడు కాదు కాయవలసి వచ్చింది. కానీ ఈ రోజుని మీరు లేవకముందే, సూర్యోదయం రాకముందే వాలంటీర్లు వచ్చి మీకు ఇదిగో అమ్మ పెన్షన్ వచ్చిందని చెప్పేసి ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి అలాగే ఈ సంక్షేమ విషయాల్లో కూడా ఎక్కడా కూడా పార్టీ లేదు, భేదం లేదు, వర్గం లేదు, కులం లేదు అనేటట్టు మరి ఎవరికి కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా మరి ఏ పార్టీకి చేశారని చూడకుండా మరి ఇవాళ ప్రతి సంక్షేమం కూడా మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక మన భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకి ఇటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. మరి మీరు అందరూ గ్రహించుకోవాలి, రాబోయే రోజుల్లో మరి ఒక 2 నెలల్లో మనకి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మరి మాట ఇచ్చి మరి మీకు అన్ని సంక్షేమ పథకాలు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు. మరి ఇక్కడ మేము ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ అని చూడకుండా మరి ఇక్కడ అందరికీ కూడా ప్రతి సంక్షేమం అందేటట్టు చూస్తూ వస్తున్నాం. మరి మీరందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని కూడా ఆశీర్వదించి మళ్ళీ మళ్ళీ మంచి చేసిన వ్యక్తిని మీరు మర్చిపోకుండా మీకు ఏదైతే ఇంటికి లబ్ధి వచ్చిందా లేదా చూసుకుని మరి ఓటేయమంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని మరి మంచి మనసుతో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాటం సత్యరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. లబ్ధిదారులకు అలాగే వేదిక నిమిషం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ అన్న చెప్పినట్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి అని అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మనకు అర్హత ఉంటే, అర్హత ఉండి మనం దానికి లబ్ధికి మన అర్హులమైతే ఏ పథకాన్ని మనం పెట్టకుండానే మన వాలంటీర్స్ ద్వారా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అది వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా మనకు కావలసిన ఆసరాన అవ్వనివ్వండి, చేయూత అవ్వనివ్వండి. ఏ పథకమైనా సరే మనకి మనం అర్హత కలిగి ఉంటే ఆ పథకాన్ని మనకి అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మీ మనందరి తరఫున సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు గ్రహించాల్సింది ఒకటే,
ఏ ప్రభుత్వం వస్తే సంక్షేమం ఉంటుందో, ఏ ప్రభుత్వం వస్తే ఈ అభివృద్ధి ఎదురుకు జరుగుతుందో. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి ఇచ్చి బుక్స్ ఇస్తూ అన్నీ ఇస్తూ మనకు మళ్ళీ 15,000 అకౌంట్లో అమ్మఒడి అని వేస్తూ అవన్నీ కూడా కోల్పోతామని తెలిసి వేరే ప్రభుత్వం తెచ్చుకోవడం ఎందుకు అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి, మనం ఇప్పుడు ఇంత లబ్ధి పొందుతూ ఇన్ని చేస్తూ ఆసరా అని చేయుతని డబ్బులు తీసుకుంటూ నేను వస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తాను, వాలంటరీ వ్యవస్థను తీసేస్తాను అని చెప్పే ప్రభుత్వాన్ని మనం ఎందుకు రానియాలని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీరు మీ కుటుంబాల్లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేయండి. ఎందుకనంటే ఏ ప్రభుత్వంలో మనకు లబ్ధి ఉంది, ఏ ప్రభుత్వంలో మనం దాన్ని లబ్ధిని ధైర్యంగా మనకి ఎవరు చేతితోటి ఇవ్వలేదు, మనకు వచ్చి మన ఎదురున్న నాయకులు కానీ ఎవరు వచ్చి మనకు ఆ లబ్ధిని పంచలేదు, డైరెక్ట్ అకౌంట్లో వేస్తూ. ఇది వల్ల మీరు ఎవరికి ఒక రూపాయి ఇచ్చినా లంచం ఇచ్చిన సందర్భాలు మీరు ఎక్కడా చూసుండలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఏదో పని చేయించుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్తేనే కానీ మనకి ఇచ్చేవారు కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ సీఎం టు బెనిఫిషియర్, సీఎం గారు అక్కడ నొక్కుతుంటే మాకు అక్కడ పడిపోతుంది, మీరు గమనించాలి. ఎందుకంటే మాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఇవ్వలేదు, మేము చేయలేదన్న బాధ మాకుంది. కానీ ఒక నాయకులుగా ఎందుకనంటే ఏ వ్యక్తికి మేము ఏం చేసింది అని తెలియలేదు. కానీ ఇప్పుడు మేము సచివాలయాలకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి బోర్డు పెడుతున్నప్పుడు ఇంత లబ్ధి జరిగిందా, ఈ ఊరికి ఇంత ఆసరా వచ్చిందా, ఈ ఊరిలో ఇన్ని కోట్ల రూపాయలు అమ్మఒడి పడిందా అని మేమే ఆశ్చర్యపోయాం. అది మీరు గమనించాలి, ప్రతి ఒక్క పంచాయతీలో ఆ బోర్డ్స్ పెట్టారు, మీ ఊర్లో ఎంత లబ్ధి జరిగింది, ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు అని అంటున్నారు. కానీ ఒకసారి మీరు పంచాయతీలో మీరు బోర్డు చూడండి, అందులో మీ పేరు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ లిస్టులో ప్రతి కుటుంబం ఉంటుంది. ఒక ఆసరా వచ్చినా, అమ్మఒడి వచ్చినా, ఏది వచ్చినా ఇవాళ మీరు తీసుకోవడానికి చాలామంది బెనిఫిషియర్స్ వచ్చారు. మీరు ఎలా వచ్చారని అంటే అది మీరు ఏమి ఎవరికో డబ్బులు ఇచ్చి రాయించుకుంటే వచ్చింది కాదు. ఇది ఎలా అంటే మనం ఖచ్చితంగా వయసు ఉంది, దానికి మనం అర్హత ఉంది అని అంటే అర్హతకు తగ్గట్టుగా మనకి ఏదైతే కావాలో, ఏ పథకం అయితే వర్తిస్తుందో ఆ ప్రతి పథకాన్ని మనకి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, మరి ఏ పార్టీకి ఓటేసామన్నది కూడా అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎక్కడ చూసి, నేనైతే ఎక్కడ చూసి ఉండలేదు. మీరు అది గమనించుకోవాలని, ఈ ప్రభుత్వంలో చేసిన లబ్ధిని మరొక ప్రభుత్వానికి మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. గమనించండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏదో చెప్తారు, అది ఇస్తాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తాం, ఏదో చేస్తామని అంటారు. కానీ చేసేసరికి ఎవరు ఏం చేయలేరు. ఈ ప్రభుత్వాన్ని మించి ప్రభుత్వం చేసే ప్రభుత్వం వస్తుందని నేను అసలు అనుకోవటం లేదు. మీరు గమనించాలి, ఒక ఎక్కువ మహిళలు ఉన్నారు, మీరు మీ గృహాల్లో ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఏ ప్రభుత్వం, ఆయన ఏమంటున్నారంటే మీ ఇంట్లో మీకు లబ్ధి ఉంటేనే మీరు దాని నా వల్ల మీరు ఏమైనా అవకాశం ఉండి మీకు ఏమైనా మీకు లబ్ధి జరిగితేనే మీరు నాకు ఓటే మనిషిగా ముఖ్యమంత్రి ఎవ్వరు లేరప్ప. నేను దీన్ని గమనించుకోవాలని మీరందరూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారైన పొన్నాడు సతీష్ గారిని గెలిపించాలని మీరు కోరుకుంటూ, ఈ మీరు వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈరోజు అయ్యపోలవరం మండల నూతన పింఛన్ కార్యక్రమానికి వేదిక ముందున్న వేదిక మీద పెద్దలందరికీ, వేదిక ముందన్నటువంటి మాక చెల్లెమ్మలకి, అన్నతమ్ములకి, అవాతాతలందరికీ కూడా పేరున ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మరి కొత్త సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయలు చేస్తానని మాట ఇవ్వటం, దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి వచ్చిన మీ అందరికీ కూడా పేరున నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు 3,000 రూపాయలు చేయటం జరిగింది. మరి మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నవరత్నాలనే హామీలతో మరి మనం ముందుకు రావటం, దాన్ని మనం నమ్మి సుమారుగా 151 సీట్లలో ఆయన నెగ్గించడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రతి హామీని ఒకటి కూడా వదలకుండా, అదే కాకుండా ఇంకా సుమారుగా 33 పథకాలని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే, ఎందుకంటే మాట నిలబెట్టుకుని ఈరోజు నేను నిలబెట్టుకున్నాను ఈ మాట అని మీ అందరికీ తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎవరైనా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలు మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవటం, మళ్ళీ ప్రజల దగ్గర రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు కానీ మేము కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ గడప గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మీకు వివరిస్తూ, నీకు చేసాం, మీకు మంచి చేసాం, మాకు ఓటేయండి అనే పరిస్థితికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఒకటే గమనించాలి, ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లబ్ధి కానీ సంక్షేమం రూపంలో నేరుగా అకౌంట్లు వేసే సందర్భం ఎప్పుడైనా మనం చూసామా? ఈరోజు ప్రతి పంచాయతీలో కూడా మొన్నే కార్యక్రమాలు పెట్టాం, బోర్డులు పెట్టాం. ఉదాహరణ మా గ్రామం ఎదుర్లంక గ్రామానికి సంబంధించి మా జనాభా 2,000 జనాభా ఉంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో పడిన డబ్బు, 20 కోట్ల రూపాయలు
మా గ్రామాలకు సంబంధించి పింఛన్ సంబంధించి మొన్న ఇవ్వడం జరిగింది. సుమారుగా 13 లక్షల రూపాయలు నెలకి, అంటే 5 సంవత్సరాల్లో 7 కోట్ల 80 లక్షల రూపాయలు ఒక పథకానికి సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక సీని చెప్పినట్టు కాదు కానీ 5 లక్షల కోట్ల రూపాయలు ఈ సంక్షేమం ద్వారా నేరుగా బటన్ నొక్కి మన అకౌంట్లో వేయడం జరిగింది. అదన్నీ కూడా మీ పంచాయతీల్లో మీ బోర్డు మీద ఏ పథకానికి ఎంత వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రతిపక్షాలు చూసే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఒకటే గమనించాలి, పేదవాడు బాగుండాలంటే అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే మనకు కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు సుమారు 1 సంవత్సర కాలం ఎవరూ కూడా పనిలోకి వెళ్ళలేని పరిస్థితి. కేవలం సంక్షేమ పథకాల ద్వారానే మనందరం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, మన కుటుంబాలు శుభ్రంగా ఉండాలన్నా ఆ పథకాల ద్వారా కూడా మనందరం కూడా పొంది ఉన్నాం. ఆరోగ్య విషయంలో కూడా హాస్పిటాలిటీ కానీ, వ్యాక్సినేషన్ కానీ, నర్సులు కానీ, వాలంటీర్లు కానీ సచివాలయాల ద్వారా మన ఇంటిగా వచ్చి మనకు వైద్యం అందించిన సందర్భాలు చూసాం. మన అలాగే ఆరోగ్య సురక్ష అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యాలు అనుకోకుండా బీపీ కానీ, షుగర్ కానీ రకరకాల ఇబ్బంది కానీ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి మీ ఇంటికే అంటే ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ ఇంటికి వచ్చి మీ బ్లడ్ టెస్టులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని అంతా కూడా మొన్న ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంచిపెట్టడం జరిగింది. నిన్న మొన్న కూడా ఆరోగ్యశ్రీ అంటే గతంలో 5 లక్షల ఆరోగ్యశ్రీ ద్వారా మనకు మేలు చేసేది, ఈరోజు 25 లక్షల రూపాయలు. ఎందుకంటే ఈరోజు కిడ్నీ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ 5 లక్షలతో వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవు. ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ అంతా సుమారుగా 20 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో ఎవరికి ఏ సందర్భంలో ఏం వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మననే పంపించడం జరిగింది. ఇంకా పంపకాలు జరుగుతూ ఉన్నాయి, మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే మన పంచాయతీకి వచ్చే ఆదాయం నాకు తెలిసి 1 లక్ష 2 లక్షలు కూడా లేదు, కానీ పంచాయతీకి ఇచ్చే బెనిఫిషరీ 20 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది మీరందరూ కూడా గమనించాలి. ఇవన్నీ గతంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన సంవత్సరం ఒక మాట అన్నాడు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు, ప్రజలకు డబ్బులు పంచిపెట్టేస్తున్నాడు అని. కానీ ఈరోజు ఆయన ఏమంటారు, నేను 6 గ్యారంటీలు ఇస్తాను, మీ అమ్మఒడి ఒకరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తాను అన్నాడు, అలాగే 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. అప్పుడు అప్పులు పాలైన రాష్ట్రం ఈరోజు ఇవన్నీ ఇస్తే అప్పులు పాలవదాని సందర్భంగా అతను అడుగుతూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈరోజు పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే నేను పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబు నాయుడుతో కలిసానని మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇది చేస్తాను అది చేస్తాను అతను ఎక్కడ కూడా చెప్పిన సందర్భం లేదు.